హలో ఎవ్రీవన్. సౌత్ ఇండియాలో ఉండే పటిష్టమైన కోటల్లో గండికోట కూడా ఒకటి. ఈ కోట చుట్టూ మొత్తం 5 మైళ్ళు ఉంటే దీని చుట్టూ 101 బుర్జులున్నాయి. వాటిలో 31 బుర్జులపైన ఫిరంగులు ఉండేవన్నమాట. అంత స్ట్రాంగ్గా అంత పకడ్బందీగా ఆ కాలం రాజులు ఈ గండికోటను కట్టించారు. ఈ 31 ఫిరంగులు ఉన్నాయంటున్నారు కదా, మరి ఇప్పుడు ఏమీ కనిపించవే అని చెప్పేసి మనకు డౌట్ రావచ్చు. గండికోట నవాబుల తర్వాత బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. వాళ్ళు ఈ 31 ఫిరంగులలో 29 ఫిరంగుల్ని కరిగించి మొత్తం ఇనుము ఐరన్ మొత్తం తీసుకెళ్లిపోయారు. ఇంకా 2 మిగిలాయి. ఆ 2 ఒకటి మన ప్రస్తుతం మసీదు ఉంది కదా, మసీదు పక్కన గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ దగ్గర మనం చూడవచ్చు. ఇంకొక ఫిరంగి ఏంటంటే గండికోట వెనక పక్క కొండల్లో పడిపోయిందంట. ఆ ఫిరంగిని ఉంచిన బుర్జుకి కొంచెం హిస్టరీ ఉంది. అట్లనే ఆ ఫిరంగి ఎక్కడ ఉంది అనే విషయాలు ఈ వీడియోలో నిదానంగా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మసీదు వెనకల ఉండే రాచబాట. అంటే ఈ దారిలో రాజుల యొక్క గుర్రాలు, ఏనుగులు, తర్వాత బండ్లు ఇలాంటివి వెళ్ళేవి. ఈ దారి ద్వారా మనము రంగమహల్కి వెళ్ళొచ్చు, అలానే స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఆయుధాగారం సైడ్కి వెళ్ళిపోవచ్చు. ఈ ఆయుధాగారాన్ని దాటిన తర్వాత అలానే కొండ చివరికి వెళ్ళిపోతే ఒక పక్క ఎత్తుగా ఉండే కొండ, దాని దగ్గరికి వెళ్ళడానికి ఒక లోయ లాంటివి కనపడుతుంది. ఇంకొక పక్క పూర్తి లోయ కనపడుతుంది. ఈ పూర్తి లోయలో ఒక చోట మనకి 2 కోట గోడలు కనపడతాయి. ఈ 2 కోట గోడలకి ఆ కోట గోడలోనే రహస్య మార్గాలు ఉన్నాయి. మనం ఇంతకుముందు వీడియోలో పెన్ననది లోయ నుంచి కోటలోనికి ప్రవేశించడానికి ఈ రహస్య మార్గాల ద్వారానే వచ్చాము. అది ఓకే. మరి ఈ ఇందాక మనం కొండ చూపించాం కదా, కోట గోడ, దాని పక్కన కొండ. ఆ కొండ పైననే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఫిరంగి ఉంది. చూడండి, కొండ దిగిన తర్వాత ఎడ్జ్ లో కోట గోడ ఉంది. ఈ కోట గోడ పట్టుకొని కొంచెం కంప చెట్లు పెరిగాయి కదా, యాక్చువల్లీ కలీ పండ్ల చెట్లు అనమాట. గండికోట కలీ పండ్లు అంటే తెలుసుగా చాలా ఫేమస్. కొంచెం ముళ్ళులు ఉంటాయి ఆ చెట్లకి. ఈ దారి దాటిన తర్వాత మనకు ఆ కొండ ఎక్కడానికి పడిపోయిన స్టెప్స్ లాంటివి ఉన్నాయి. కొంచెం పడిపోయాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి, ఎందుకంటే ఈ రాళ్ళకి జారే స్వభావం ఎక్కువ ఉంది కాబట్టి చూసుకొని ఎక్కాలి. ఈ ఎక్కిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ చూసారా, అక్కడ ఒక మండపం ఉంది, దాని పక్కన బురుజు ఉంది. నేను అనుకోవడము ఈ బురుజుని కాపలా కాసేందుకు కావలిగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ మండపం కట్టించి ఉంటారని. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే మొత్తం లోయ మొత్తం కవర్ అయ్యేటట్లుగా వ్యూ ఉంటుంది. అంటే ఆ కాలంలో లోయలో ఎవరైనా శత్రువులు వారి రాకని గమనించడానికి ఇక్కడ బురుజు కట్టించి ఉండవచ్చు. ఈ మండపంలో కావలిగాళ్ళకి గుర్రాలు కట్టేసుకోవడానికి కానీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ ఈ మండపం. ప్రస్తుతం మండపం పడిపోయింది, బురుజు పైకి ఎక్కుదాం పదండి. స్టెప్స్ కూడా ఉన్నాయి. చూసారా బురుజు ఎంత ఎడ్జ్ లో ఉందో. స్టెప్స్ పట్టుకొని పైకి ఎక్కిన తర్వాత చూడండి, బురుజు మొత్తం అంత తవ్వేశారు. గుప్త నదుల వేటగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీన్ని కూడా వదిలిపెట్టలేదు, దీన్ని కూడా తవ్వేశారు. ఈ బురుజు మధ్యలో ఒక పక్కకి రోడ్ లాగా ఉంది చూసారా, దీంతోలోనే ఫిరంగిని నిలబెట్టి ఆ ఫిరంగిని అన్ని డైరెక్షన్స్ కి తిప్పడానికి వీలుగా ఏర్పాటు చేసేవాళ్ళు అనమాట. అన్ని డైరెక్షన్స్ లో ఫిరంగిని పేల్చడానికి అనమాట ఈ రోలు లాంటి నిర్మాణము. ఇలాంటిది మనకు గండికోటలో ఉండే బురుజుల్లో గమనించవచ్చు. ఇక్కడ నుంచి బురుజు నుంచి చూడండి, మొత్తం పెన్నా నది లోయ మొత్తం కవర్ అవుతుంది. ఇక్కడ కొన్ని అడిషనల్ నిర్మాణాలు కూడా ఉన్నాయి. మరి ఫిరంగి ఇక్కడ ఎక్కడ ఉంది అని చెప్పేసి మీరు అడగవచ్చు. చూద్దాం పదండి, ఇక్కడెక్కడ కొండల్లోనే పడిపోయిందంట. అదిగో అదిగో అదిగో, ఆ కొండరాల మధ్యలో ఉంది చూసినారా, అదే మనం చెప్పుకోబోయే ఫిరంగి. దీన్ని మేకల పడవ ఫిరంగి అంటారు. పడవ అంటే ఒక వంపు స్లాంట్ గా ఉండే రాయి అనమాట, కొండర అనమాట. ఈ వర్షాలు పడ్డప్పుడు ఆ కొండ కిందికి వెళ్ళిపోతే మనకి వర్షం అనేది పడదన్నమాట. అలాంటి చోట్ల మేకలు, ఎనుములు ఇలాంటివి తలదాచుకుంటూ ఉంటాయి వర్షాలు పడ్డప్పుడు. అందుకే దీన్ని పడవ అంటారనమాట. ఇలాంటి పడవలు గండికోటలో చాలా ఉన్నాయి. దీన్ని మేకల పడవ అంటారు. అక్కడ ఉన్న ఫిరంగి కాబట్టి దీన్ని మేకల పడవ ఫిరంగి అన్నారనమాట. చూసారా ఫిరంగి ఇప్పుడుగా స్ట్రాంగ్ గా ఉంది. ఐరన్ అనేది, ఆ ఉక్కు అనేది ఇంకా తుప్పు పట్టలేదన్నమాట. ఎప్పుడో 100 సంవత్సరాల కింద చేసినా కానీ ఐరన్ మెల్టింగ్ టెక్నాలజీ ఆ కాలంలో ఎంత అద్భుతంగా ఉందో చూసారా, ఇంకా తుప్పు పట్టకోకుండా ఫిరంగి ఉందంటే చాలా గ్రేట్ కదా. దీని మందం చూసారా, హోల్ నుంచి ఎంత మందంతో ఉందో, ఎంత లావుగా ఉందో. ఇది దీని వెనుక పక్క విరిగిపోయింది, అందుకని దీని కింద పడేసినట్లు ఉన్నారు. ఇంకా వెనుక పక్క విరిగిపోతే ఇంకా మందుగుండు పెట్టడానికి ఆస్కారం లేదు కాబట్టి కింద పడేశారు. దీనిపైన కొంచెం డిజైన్ లాగా కూడా వేసి పెట్టారు. ఆ కాలంలో దీన్ని ఇంత దూరం ఏ విధంగా మోసుకొచ్చారో కానీ ఆ కాలం మనుషులు చాలా గ్రేట్ అసలు. అదే అనమాట ఆ మేకల పడవ ఫిరంగి గురించి, అబ్దుల్ ఖాదర్ ఖాన్ బురుజు గురించి. ఈ బురుజుకు పక్కనే అలానే వెస్ట్, ఈ వెస్ట్ సైడ్ ని కవర్ చేయడానికి ఇంకో బురుజు కూడా కట్టించారనమాట. దీనికి దగ్గరలోనే ఆ బురుజు ఉంది.
ఇక్కడ నుంచి ఎడ్జ్ లో కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఆ బుర్జ్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. దారి అయితే బాగానే ఉంది. ఆ బుర్జ్ దగ్గర కూడా స్టెప్స్ ఉన్నాయంట, పైకి ఎక్కి చూద్దాం. అయ్యోయో ఇక్కడ కూడా తవ్వేశారు మొత్తం ఈ బుర్జ్ కూడా. దీనిపైన కూడా ఆ రోల్ లాంటి నిర్మాణం ఉంది, అంటే దీనిపైన కూడా ఫిరంగి ఉండి ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రాయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.